జంగారెడ్డిగూడ మండలం తాడువాయి గ్రామం భక్తులతో కిటకిటలాడింది. గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైనలో బారులు తీరారు. మరోపక్క కొంతమంది వారి పూర్వీకులకు పిండ ప్రదానాలు చేసి నది స్నానాన్ని ఆచరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో 3వ రోజు అయిన సోమవారం స్వామివారి కళ్యాణాన్ని జరుపుతామన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. కౌన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు సత్రం లక్ష్మణరావు, పల్లా గంగాధర్రావు, ఎంపీటీసీ నందిని, సొసైటీ ప్రెసిడెంట్ వీరంకి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం తాడువాయిలో వేయించేసినటువంటి ఈ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు మరి ఈరోజు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది మొదటి రోజు కనుక భక్తులు విశేషంగా కూడా పాల్గొనడం జరిగింది. మరి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ కమిటీ వారు ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఈ మొదటి రోజు ఉత్సవాలకి సుమారుగా 10,000 మంది పైబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరుగుతుంది. మరి అలాగే ఇది దక్షిణ కాశీ కింద పేరొందినటువంటి ఈ శివాలయానికి సుమారు 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరగటం జరుగుతుంది. మరి ఈ స్వామివారికి ఉత్సవాల నిమిత్తంగానే దాతలో మరి ఎంతో చక్కగా మనకి జంగారెడ్డి మండలం కావచ్చు, తదితర ఇటు గ్రామాల నుంచి పెద్దలందరూ కూడా మరి దాతలు ఎంతో సహకరించడం జరుగుతుంది. రాత్రిపూట ప్రత్యేకంగా కూడా రాత్రిపూట మరి చిన్నపిల్లలకు కానీ నృత్య కార్యక్రమాలు, అలాగే బాలనాగమ నాటకం 3 రోజులు కూడా, తర్వాత 3వ రోజు 10,000 మంది పైబడి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి అలాగే 3వ రోజు మరి అన్నదానానికి కూడా దాతల సహకారంతో జరుగుతుంది. మరి అలాగే 5 రోజుల కార్యక్రమాలు కూడా రాత్రిపూట మ్యూజికల్ నైట్స్ అలాగే కార్యక్రమాలు, ఊరేగింపు కూడా జరుగుతుంది. స్వామివారిని ఊళ్ళోకి తీసుకెళ్లి ఊరేగింపు కూడా మరి ఎంతో కళాకారులతో నృత్యాలతో ఊరేగింపు జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి 5 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.